రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట రియల్ ఎస్టేట్ సంక్షేమ డాక్యుమెంట్ రైటర్ల సంఘంలో ప్రతినిధులు రవీంద్ర కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర కృష్ణ రెడ్డి మాట్లాడుతూ పెట్టినటువంటి రిజిస్ట్రేషన్లకు నిరసనగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనే పద్ధతి లేదు. ఈ తెలంగాణలో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకు తెచ్చారు? ఇలాంటి రియల్టర్ల కొట్టగొట్టడానిక వీళ్ళందరూ ఉద్యోగాలు అడగలే మిమ్మల్ని, లేకపోతే మీ గవర్నమెంట్ నుండి వచ్చే వృత్తిలు కానీ మీరు ఇచ్చే చిన్న అవి కానీ జీత పథకాలు కానీ అడగలేదు. రియల్టర్లు స్వయం కృషితో సొంతంగా వాళ్ళ యొక్క ఏరియాలలో ఉన్నటువంటి భూములని ప్లాట్లు చేసి కానీ వ్యవసాయ భూములు కానీ చేస్తూ అమ్ముతూ స్వయం ఉపాధి వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటున్న సందర్భంలో ఈ ఎల్ఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని తెచ్చి గత 3 నెలలుగా వాళ్ళ కుటుంబాలని ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసినటువంటి ప్రభుత్వం ఎంబడే ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ రద్దు చేయాలి. రద్దు చేసి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు స్టార్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్లు స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఈ యొక్క రియల్టర్ల కుటుంబాలని స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి పరిస్థితి ఒక చిన్నపాటి వ్యాపారి ఒక దగ్గర పనిచేసినటువంటి మామూలు సభ్యులు వాళ్ళు ఒక ప్లాట్ కొనుక్కొని రేపోయే తరాలలో పెళ్లికి కానీ తన ఇల్లు కట్టుకోవడానికి కానీ ఆర్థిక స్థితిగతి ముందుకు వస్తుందనే ఆలోచనతో ఉన్నటువంటి సామాన్య జనాలకు ఉన్నటువంటి ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ అని ఒక గుదిబండ తీసుకొచ్చి వాళ్ళ నెత్తిలో పెట్టి ఇప్పటి వరకు వాళ్లకు పెళ్లి చేయాలన్నా కార్యం చేయాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక ఉద్యోగస్తులకి తనకు సంబంధించినంత వరకు ఏదైనా ఆలోచన చేసుకోవాలి, పిల్లల చదువులకు పై చదువులకు పంపించాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి స్థిరాస్తులను కొని దాచుకున్న వాళ్ళు ఈ రోజు ప్రభుత్వం వాళ్ళ దగ్గర దోచుకోవడానిక వాళ్ళని ఇబ్బందులు ఎందుకు పెడుతున్నది? దీని అర్థమేంది? ముందు చెప్పాలి. ఈ జనాలను ఇబ్బంది పెడితే ఒక ధర్నాతోటి ఏం సాధించుకోవచ్చో, ఒక ధర్నాతోటి ఏం చేసుకోవచ్చో గతంలో కల్వకుంట చంద్రశేఖరరావు గారు మీరు నిరూపించారు. అదే తెలంగాణలో అదే పౌరుషంతో ఉన్నటువంటి రియల్టర్లు ఖచ్చితంగా ధర్నా చేసి పైవారతోటి ఇక్కడ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు కెంబడే ఈ నిర్ణయం తీసుకొని పేద ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులని తొలగించడానికి ఇవ్వాలి. ఏ సైట్లు అప్లై చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా కూడా వాళ్ళకి తెలియక ముందుకే ఆర్డర్ పాస్ చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వినియోగదారులను పంపిస్తే సబ్ రిజిస్టర్ ఏం సమాధానం చెప్తాడు? డాక్యుమెంట్ రైటర్లు ఏం సమాధానం చెప్తారు? ఒక సామాన్య మానవునికి టీపిన్ అంటే తెలుసా? భారతదేశంలోనే టీపిన్ నెంబర్ అనేది లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇది ప్రవేశపెట్టారు. ఎవరి కోసం ప్రవేశపెట్టినావు? ఎందుకోసం ప్రవేశపెట్టావు? అసెస్మెంట్ నెంబర్ అనేది ఉంది ఆల్రెడీ. నీ ఇల్లు కట్టుకునేటప్పుడు అసెస్మెంట్ నెంబర్ తీసుకుంటాడు. ఇప్పటికిప్పుడు నీకు ఎల్ఆర్ఎస్ ఎందుకు తొందర? నీ ప్లాట్ కొన్న వాళ్ళు ఈ రోజు కాకుండా రేపు అయినా ఇల్లు కట్టుకుంటారు. అక్కడ ఇల్లు కట్టుకునేటప్పుడు పర్మిషన్ పోయినప్పుడు నీ ఎల్ఆర్ఎస్ ఫీజు నీ జోలకు ఎంత కావాలన్నా 5000 10000 ఆ ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా అదే గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో వసూలు చేసుకో. ఓపెన్ ల్యాండ్ వేకెంట్ ట్యాక్స్ కావాలనుకుంటున్నావు? ఓపెన్ జాగాలకు కూడా బిల్లు, ఎవడైనా ఇల్లు కట్టుకున్నంటే బిల్లు ఉండే, అది స్ట్రిక్ట్ గా వసూలు చేస్తున్నావు. ఇప్పుడు ఇంటికి ఓపెన్ జాగాలకు కూడా బిల్లు వసూలు చేసే కార్యక్రమం మొదలు పెట్టావు. అది కూడా ఇల్లు కట్టేటాడు మొత్తం వసూలు చేసుకుని ఇల్లు పర్మిషన్ ఇచ్చేటప్పుడు తీసుకుంటే బాగుంటుంది. అందరిని ఒకటేసారిగా ఓరి మీరు మొత్తం మున్సిపాలిటీలో చుట్టూ తిరుగురి, విఎల్టీ ట్యాక్స్ కట్టురి, టీపీ నెంబర్ తెచ్చుకోరి, రిజిస్ట్రేషన్ చేసుకోరంటే అత్యవసరం ఉన్నటువంటి వ్యక్తికి చాలా కష్టమవుతుంది. అత్యవసరం ఉన్నటువంటి ఎవరైతే వినియోగదారుడో ఈ రోజు నష్టపోతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎల్ఆర్ఎస్ పెట్టదాల్చుకుంటే కూడా పెట్టుకో, మేము వద్ద అంటలేము. కానీ ఎల్ఆర్ఎస్ పీకల మీద కత్తి పెట్టి ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టమంటున్నావు? ఇంటి పర్మిషన్ వచ్చినప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకోరాదా? ఇప్పుడు అత్యవసరం ఉన్న వాళ్ళు అయితే అమ్ముకుంటారు కదా. నీకు కావాల్సిన ఎల్ఆర్ఎస్ ఫీజును వెంటనే ఇల్లు నిర్మించుకునేటప్పుడు మాత్రమే ఎల్ఆర్ఎస్ ఫీజును తక్కువ నిర్ణయించి మేమందరం తెలంగాణ బిడ్డలమే, మేము డాక్యుమెంట్ రైటర్లము, రియల్ ఎస్టేట్ సంఘములు కూడా 15 రోజులు ఈ ఆఫీస్ బంద్ పెడితేనే తెలంగాణ వచ్చింది. మేమందరం కూడా తెలంగాణ బిడ్డలమే, మేము కొట్లాలేదు. ఆయన సకల జనుల సమ్మెలో మేము కూడా పాల్గొన్నాము. మాకు బరాబర్ హక్కుంది మిమ్మల్ని అడగడానికి. కాబట్టి మేము దయచేసి రెండు చేతులెత్తి గవర్నమెంట్ ను రిక్వెస్ట్ చేస్తున్నా, అనవసరమైనటువంటి అమాయకులను సతాయించకండి. ఈడ మేము డాక్యుమెంట్ మా ఆవేదన మాది కాదు, ఈ రియల్ ఎస్టేట్ సంఘం వల్లది కాదు. మేము ఎంతో మందికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినాం, ఎంతో మందికి ప్లాట్లు అమ్మీరు. వాళ్ళు రేపు రోడ్ల మీదకి వస్తారు ఇక వాళ్ళకి ఇంకా కూడా సబ్జెక్ట్ అర్థమైతే లేదు. వాళ్ళకి అర్థమైనాడు ఎదురు తిరిగితే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అవసరమైతే ఆత్మహత్యల వరకు కూడా పోయవలసినటువంటి అవసరం ఆ వినియోగదారులకు ఉంటుంది. పైసా కూడా పెట్టి ప్లాట్లు కొన్న ప్లాట్లు ఈ రోజు అక్రమం అంటున్నావు. నీకు లంచం కట్టి ఎల్ఆర్ఎస్ రూపంలో లంచం కట్టి
కడితే సక్రమం ఎట్లయితది? అక్రమమని నువ్వే అంటావు, పైసలు నాకు కడితే సక్రమం అంటే ఎక్కడైది పద్ధతి? కాబట్టి ఇంకనైనా ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆత్మఘోష అర్థం చేసుకొని ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేసే కార్యక్రమం కొనుగోని పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ కొనసాగించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.